హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియో ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తూ ఉంటే వీడియోకి అంత రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అండ్ ఫస్ట్ టెక్ న్యూస్ రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు త్వరలో రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ పేరుతో ఒక మొబైల్ తీసుకుని రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిలో 108 మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్ యూస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ తోటి దీన్ని తీసుకొస్తారట. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ న్యూస్లు అనేవి చాలా ఉన్నాయి. సో ఫస్ట్ న్యూస్ గురించి మాట్లాడినట్టు అయితే సామ్సంగ్ వాళ్ళు త్వరలోనే సామ్సంగ్ M52 5G అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొస్తారట. దీనిలో స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ని యూస్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. సో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. దానిలో ప్రైమరీ కెమెరా 64 మెగా పిక్సెల్ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ F22 అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నాను. మీటెక్ G8 ప్రాసెసర్ దీనిలో యూస్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. సో మరి సామ్సంగ్ M22 ఉంటుంది చూసారా, దాన్నే రీబ్రాండ్ చేసి దీన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ Z Flip 3 అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు కదా. అయితే దీనికి సంబంధించి కొన్ని ఇమేజ్ ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. డ్యూయల్ టోన్ తోటి ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. ఎలాగో సామ్సంగ్ Z Fold 3 కూడా తీసుకొని రాబోతున్నారు. ఇది ఎస్పెన్ సపోర్ట్ తోటి అయితే రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి సామ్సంగ్ Watch 4 గురించి. సో ఇది ఎలాగో తీసుకొని రాబోతున్నారు, దాంతోపాటు సామ్సంగ్ Watch 4 క్లాసిక్ అనే పేరుతోటి ఇంకొక వాచ్ని కూడా తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. అంటే ఇవన్నీ ప్రోడక్ట్ మన త్వరలో ఇండియన్ మార్కెట్లో చూడడానికి కనిపించేస్తాయి. దాంతోపాటు ఫైనల్ న్యూస్ సామ్సంగ్ S21 FE గురించి. అప్పట్లో మనం మాట్లాడుకున్నట్టు ఇది కొన్ని కారణాల కారణంగా డిలే అయిపోద్ది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త లీక్స్ ప్రకారం జనరల్గా సామ్సంగ్ బ్రాండింగ్లో మనం 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని యూస్తూ ఉంటాం కదా. అయితే ఈసారి వీళ్ళు సామ్సంగ్ S21 FE 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. సో మరి దీన్ని ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారు, ఏ రోజు తీసుకొస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. అమ్మ సామ్సంగ్ న్యూస్లో అయితే ఒడిచినాయి. నెక్స్ట్ జియో గురించి మాట్లాడినట్టయితే జియో వాళ్ళు మిల్లీమీటర్ వేవ్ లెంత్ మీద టెస్టింగ్లు స్టార్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు జియో తరపు నుంచి మనం ఫోన్ని ఎక్స్పెక్ట్ చేసాం 5G ఫోన్ కాకపోతే వాళ్ళు 4G ఫోన్ని 3000 బడ్జెట్లో తీసుకొస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ లీక్ ప్రకారం వీళ్ళు గేమింగ్ కన్సోల్ని కూడా తీసుకొస్తారట. సో మరి ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు గేమ్స్ ఆడుకోబుద్ది అయింది కావచ్చు, అందుకోసమే ఈ గేమింగ్ కన్సోల్ని తీసుకొస్తారు కావచ్చు. సో ఇదేం రియల్ కాదు, నేను చెప్తున్నాను. సో మీకేమనిపిస్తుంది, జియో వాళ్ళు ఉన్న పలంగా ఈ గేమింగ్ కన్సోల్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. దాంతోపాటే అసలు ఈ జియో గేమింగ్ కన్సోల్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఇంటెండో లాగా ఉంటుందా లేకపోతే PS4 లాగా ఉంటుందా ఎలా ఉంటుంది అనేది అయితే లీక్స్ లేవు, కాకపోతే ఒక గేమింగ్ కన్సోల్ రావడం పక్క. నెక్స్ట్ సార్ షామీ గురించి. మొన్న మధ్య MI 11 Ultra అనే పేరుతో ఒక మొబైల్ని లాంచ్ చేశారు. ఇండియాలోకి సేల్లోకి తీసుకొని రాలేదు, కాకపోతే నెక్స్ట్ మంత్ సేల్లోకి తీసుకొస్తారట. దాంతోపాటు ఇప్పుడు వచ్చిన ఇంకొక లీక్ ఏంటి అంటే MI 12 కూడా త్వరలోనే వీళ్ళు మార్కెట్లో తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 895 ప్రాసెసర్ యూస్ చేస్తారట. 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 100 మెగాపిక్సెల్ అయిపోయిందా, 200 మెగాపిక్సెల్ మీద పడ్డారు. అయితే మనకు ఈ 2022 వస్తే చూసారా, అప్పటి వరకు మనం 1000 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్స్ని కూడా మార్కెట్లో చూడబోతున్నాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి తమిళనాడు నుంచి. తమిళనాడులో PDS డేటా బ్రీచ్ జరిగింది. 50 లక్షల మంది ఆధార్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యాక్ అయ్యాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటు లింక్డ్ఇన్ ఉంటుంది చూసారా, చాలా ఫేమస్ వెబ్సైట్. సో దాంట్లో కూడా డేటా లీక్ అయినట్టు తెలుస్తుంది. 700 మిలియన్ యూజర్స్ సంబంధించిన డేటా అనేది లీక్ అయిందన్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య డేటా లీక్ అవడం అనేది చాలా కామన్ అయిపోయింది. నెక్స్ట్ న్యూస్ ట్విట్టర్ గురించి. ట్విట్టర్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ని బీటా యూజర్స్ కోసం రూల్ అవుట్ చేసేసారు. V1s అనే పేరుతోటి ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. తర్వాత అందరు యూజర్స్కి తీసుకొస్తారు. ఎందుకు ఇది పనిచేస్తుంది అంటే జనరల్గా మనం ఏదైనా ఒక ఫోటోని వేరే వాళ్ళకి పంపించామనుకోండి, సో ఆ ఫోటో అనేది ఆటోమేటిక్ వాళ్ళ మొబైల్ నుంచి డిలీట్ అయిపోవాలి అంటే దీనికి మనం V1s అని చెప్పేసి ఒక ట్యాగ్ని యాడ్ చేసి పంపించేస్తే వాళ్ళు ఆ ఫోటో చూసి క్లోజ్ చేసేస్తారు కదా, మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ ఫోటో అనేది ఉండదు అన్నట్టు. సో అలాగైతే దీన్ని తీసుకొచ్చారు. ఒకవేళ వాళ్ళు స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేసినా, మిగతా వేరే ఏ విధంగా దాన్ని సేవ్ చేసుకోవడం ట్రై చేసినా అవతల వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్ళిపోద్దని చెప్పేసి అయితే తెలుస్తుంది. కాకపోతే మన మొబైల్లో రీడ్ రిసిపెంట్స్ ఉంటుంది చూసారు, దాన్ని ఆఫ్ చేస్తే మాత్రం తెలియదట. సో మరి వీళ్ళు ఈ ఫీచర్ని ఇంకా కట్టుదిట్టంగా తీసుకొస్తారా, ఎందుకు తీసుకొస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ గురించి. ఇన్స్టాగ్రామ్లో స్వైప్ అప్ ఫీచర్ ఉంటుంది చూసారా. సో ఈ ఫీచర్ రావాలి అంటే మనకు 10K ఫాలోవర్స్ ఉండాలి. బై ది వే, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే నేను ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడెంట్ డిస్ప్లే చేస్తున్నాను, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోవచ్చు. మొత్తానికి వీళ్ళు త్వరలో ఒక కొత్త ఫీచర్ని, ఒక కొత్త స్టిక్కర్ని తీసుకొస్తారట. ఆ స్టిక్కర్లో మనం లింక్స్ని యాడ్ చేసుకోవచ్చు. మరి మనం స్వైప్ అప్ని ఎందుకు యూజ్ చేస్తామంటే క్లికేబుల్ లింక్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదా. త్వరలో మనం ఈ స్టిక్కర్స్ని యూజ్ చేసి మన దగ్గర 10K ఫాలోవర్స్ లేకపోయినా సరే ఈ స్వైప్ అప్ లాంటి ఫీచర్ని స్టిక్కర్ రూపంలో యూజ్ చేయొచ్చన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ ట్విట్టర్ గురించి. ఈ మధ్య ఇండియన్ గవర్నమెంట్కి ట్విట్టర్కి వార్ జరుగుతుంది కదా. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక మ్యాప్ కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు. వీళ్ళ మీద
ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో కేసు అయితే ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. లడక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియా మ్యాప్లో లేకుండా వేరే కంట్రీలో వివరించినందుకు గాను వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు తెలుస్తుంది. దాంతోపాటు వీళ్ళ ప్లాట్ఫామ్ మీద చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన కంటెంట్ దొరికింది అని చెప్పేసి కూడా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ట్విట్టర్ వాళ్ళు మన ఇండియాలో తీసుకొచ్చిన ఐటీ రూల్స్ ఫాలో అవ్వట్లేదని చెప్పేసి అయితే మన ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళ మీద గుర్రుగా ఉంది. మరి వీళ్ళు ఈ ఐటీ రూల్స్ని ఫాలో అవుతారా లేకపోతే ఇలానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించుకుంటూ మన ఇండియాలో నుంచి బ్యాన్ అయిపోతారా అనేది చూడాల్సి ఉంది. నెక్స్ట్ షామీ గురించి, షామీ వాళ్ళు చిత్ర విచిత్రమైన ప్రోడక్ట్స్ని అప్పుడప్పుడు లాంచ్ చేస్తూ ఉంటారు. మొన్న మీద మనం మాట్లాడుకున్నాం కదా గ్యాస్ స్టవ్ని కూడా వీళ్ళు లాంచ్ చేస్తారని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఇంకొక ట్రేడ్ మార్క్ని ఫైల్ చేశారు. దానిలో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే సౌండ్ అనే పేరుతోటి ఒక ప్రోడక్ట్ని తీసుకొస్తారని చెప్తున్నారు. మరి సౌండ్ అనే ప్రోడక్ట్ ఏదైనా సాఫ్ట్వేరా లేకపోతే హార్డ్వేరా అనేది అయితే తెలియాల్సి ఉంది. నెక్స్ట్ న్యూస్, ఒప్పో రెనో 6 ప్రో గురించి. యాక్చువల్లీ ఇక్కడ నా పక్కకు పడి ఉంది, కాకపోతే దీన్ని మీకు వివరించలేను. దీన్ని జూలైలో లాంచ్ అయిపోతుందో తెలుస్తుంది. ఆల్రెడీ దీన్ని ఏ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తారని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ అయితే కనిపించేస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ ద్వారా దీన్ని సేల్లోకి తీసుకొస్తారట. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చి షామీ గురించి. షామీ వాళ్ళు వీళ్ళ రెడ్మీ నోట్ 10 ప్రో 5G వేరియంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో వర్చువల్ ర్యామ్ సపోర్ట్ని సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ ఈ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొస్తున్నాయి కదా, మొబైల్ లాంచ్ చేసేటప్పుడు తీసుకొస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు షామీ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ని రూల్ అవుట్ చేసేసారు. 2GB వరకు మనము మొబైల్ ఇంటర్నల్ స్టోరేజ్ని వర్చువల్ ర్యామ్ లాగా మార్చుకోవచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేయబోయే ముందు అప్పట్లో నేను శాంసంగ్కి సంబంధించిన ఏసీ గివేవే పెట్టాను. గివేవే అంటే ఏసీ గివేవే కాదు, ఏసీ వౌచర్స్ గివేవే పెట్టాను. సో దాంట్లో 3 విన్నర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి మెయిల్ చేశాను. కాకపోతే ఒక్కరు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. ఇంకొక 2 వౌచర్స్ అనేవి అలానే మిగిలిపోయాయి. 5000 రూపీస్ విలువ కలిగిన వౌచర్స్ అన్నట్టు. ఒకవేళ మీరు ఏసీ కొనుక్కోవాలి, శాంసంగ్ ఏసీ కొనుక్కోవాలి అంటే అది ఇంకొక 5000 రూపాయలు తక్కువకు రావాలి అంటే ఈ వౌచర్ని యూస్ చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు ఈ వౌచర్ కావాలి అని కింద కామెంట్లో రాయండి. నేను మీ నేమ్ని శాంసంగ్ టీమ్కి పంపిస్తాను, మీకు వాళ్ళు ఆ వౌచర్ని పంపిస్తారు. దీంతోపాటే IQ Z3 మొబైల్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి సంబంధించిన అడ్రస్ అనేది నేను IQ టీమ్కి పంపించేసేసాను. త్వరలో IQ Z3 మొబైల్ అనేది నీకు చేరుద్ది. ఎవరు ఆ అబ్బాయి పేరు దుష్యంత్ అని చెప్పేసి అబ్బాయి విన్ అవ్వడం జరిగింది. దుష్యంత్ అనే కాకుండా అదే పేరు ఫేక్ ఐడీస్ తోటి నాకు చాలామంది ఈమెయిల్స్ చేశారు. కాకపోతే మనం ఆల్రెడీ ట్విట్టర్లో అనౌన్స్ చేస్తామని చెప్పాను. ట్విట్టర్లో అతను ఫాలో అయ్యాడు కాబట్టి అక్కడ అతని మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేశాడు కాబట్టి జెన్యూన్ యూజర్ని అయితే కనిపెట్టడం జరిగింది. మొత్తానికి IQ Z3 విన్నర్ దుష్యంత్ ఎవరైతే ఉన్నారో నీకు త్వరలోనే ఆ మొబైల్ జరుగుద్ది. ఆ మొబైల్ అందిన తర్వాత జర నాకు ఆ వీడియోస్ పంపించు. ఎందుకంటే చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి కదా, ఆ అనుమానాలను మనం పటాపంచలు చేయాలి అంటే నువ్వు వెంటనే ఆ మొబైల్ అందిన వెంటనే ఒక వీడియో నాకు పంపించు, నేను వీళ్ళకి చూపిస్తాను. నెక్స్ట్ న్యూస్, వివో గురించి. వివో త్వరలోనే వివో S10 అనే పేరుతో ఒక మొబైల్ తీసుకుని రాబోతున్నాం. మరి ఇండియాలో తీసుకొస్తారా రారా తెలియదు. కాకపోతే దీనికి సంబంధించి ఒక లైవ్ ఇమేజ్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తుంది. 108 MP కెమెరా తోటి మీడియాటెక్ డెమన్సిటీ 1100 ప్రాసెసర్ తోటి దీన్ని తీసుకొస్తారా అన్నట్టయితే తెలుస్తుంది. రియల్మీ గురించి, రియల్మీ వాళ్ళు రియల్మీ బడ్స్ 2 నియో అనే పేరుతోటి ఒక వైర్ ఇయర్ ఫోన్ని ఫ్లిప్కార్ట్లో లిస్ట్ చేశారు. 499 రూపీస్ ప్రైస్ పెట్టారు. ఇంకొంచెం తక్కువ తీసుకొస్తే బాగుండు, ప్రైస్ తక్కువలో తీసుకొస్తే బాగుండు. రేపటి నుంచి అయితే దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్ఫినిక్స్ గురించి. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈ మధ్య ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. సో మొత్తానికి వీళ్ళు 0 సిరీస్లో మీడియాటెక్ G95 ప్రాసెసర్ తోటి ఒక మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ 0 సిరీస్లో పేరు కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు 0M అనే పేరుతోటి వీళ్ళు ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నథింగ్ కంపెనీ నుంచి. అదే OnePlus కోఫౌండర్ కాల్పై ఆ కంపెనీని వదిలేసి నథింగ్ అని పెట్టుకున్నాడు కదా. మొత్తానికి వీళ్ళ కంపెనీ నుంచి మొబైల్ వస్తాననుకుంటే వీళ్ళు ఒక ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని 27th రోజు గ్లోబల్ లాంచ్ చేయబోతున్నారు. మరి ఎటువంటి ఫీచర్తో తీసుకొస్తారో చూడాలి. కాకపోతే ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ అన్ని మొబైల్ కంపెనీస్ తీసుకొస్తున్నాయి. వీళ్ళు తీసుకొని రావడం పెద్ద ప్రత్యేకత ఏం కాదు. ఒకవేళ వీళ్ళు మొబైల్ తీసుకొస్తే ఇంకా సూపర్ ఉండేది. మరి త్వరలో తీసుకొస్తారు కావచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చి పోకో గురించి. పోకో వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ని త్వరలో లాంచ్ అయిపోతున్నారు. మొబైల్స్ని ఎలా తీసుకొని రాబోతున్నారు, పోకో M3 GT తర్వాత F3 GT ఇలా రకరకాల పేర్లతో GT తగిలించి తీసుకొని రాబోతున్నారు. అయితే ఒక పవర్ బ్యాంక్ తీసుకొస్తారట, ఒక వాచ్ని తీసుకొస్తారట, ఇంకొక ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని కూడా తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. యాక్చువల్లీ వీడియో చేయడం 2వసారి అంట, అందుకోసం చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ చెప్పింది గుర్తుంది కాబట్టి. అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు రికార్డును ఒక్కడ మర్చిపోయాను. మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు. తర్వాత చూసేసరికి వీడియో అయితే రికార్డ్ అయ్యి లేదు. కొన్నిసార్లు మైక్ పెట్టుకోవడం మర్చిపోతున్నాను, ఈసారి రికార్డ్ బటన్ పెట్టుకోవడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం అసలు టెక్నాలజీ పెట్టడమే మర్చిపోతాను కావచ్చు. ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.